హాయ్, నేను డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు, రకాలు, లక్షణాలు, చికిత్స. చూడండి, పార్కిన్సన్స్ అనేది ఒక న్యూరో డీజెనరేటివ్ డిసార్డర్. అంటే అది జబ్బు పెరుగుతూ పోతూ ఉంటుంది. సో బాడీలో డోపామినర్జిక్ అనే న్యూరాన్స్ ఉంటాయి. సో ఆ న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి అనే జబ్బు వస్తుంది. సో వీటిలో ఏమవుతుందంటే ఆ న్యూరాన్స్ చనిపోవడం వల్ల పేషెంట్స్కి మోటార్ సిమ్టమ్స్ అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. అంటే మనం చూస్తూ ఉంటాము, ఒకవైపు చెయ్యి వణకడము, కాలు వణకడము, తర్వాత మనిషి స్లో అవ్వడం, బ్రడిక్ అనేసి అంటాం, అంటే నడకలో స్లో అవ్వడం, అడుగులు చిన్న చిన్నగా వేస్తూ ఉండడము, నడిచేటప్పుడు తూలు రావడము, ఇది ఒకటి. రెండవది వణకడం, అంటే చెయ్యి కాలు కూర్చున్న దగ్గరే ట్రెమర్స్, అంటే రెస్ట్ ట్రెమర్స్ లాగా రావడము. మూడోది బాడీ బిగుసుకొని పోవడం, అంటే రిజిడిటీ అంటాం, అంటే మనిషి స్లో అవ్వడము, రిజిడిటీ ప్లస్ ఈ ట్రెమర్స్ వణకడం, ఈ మూడు ఉండి మనం లక్షణాలతో ప్రజెంట్ అయినప్పుడు పార్కిన్సన్స్ లాంటి వ్యాధి అని మనం ప్రాథమికంగా ఒక అంచనాకు రాగలుగుతాం. ఈ పార్కిన్సన్స్లో చాలా రకాలు ఉన్నాయి. సింపుల్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అంటాము, దెన్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. ఈ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్లో ఈ లక్షణాలతో పాటు మనుషులు తరచుగా కింద పడము, వణుకు రావడము, మతిమరుపు ఎక్కువగా ఉండడము, వంగి నడవడము లేదా ఒకవైపు బెండ్ అయి నడవడము. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దెన్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. సో ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయడానికి క్లినికల్ సిమ్టమ్స్, అంటే లక్షణాలు, తర్వాత మనం ఎగ్జామిన్ చేసి ఒక కంక్లూజన్కి వస్తాం, అంటే పార్కిన్సన్స్ లక్షణాలు ఉన్నాయా లేవా అని. దాని తర్వాత యూజువల్లీ మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాము మెదడుది, ఎందుకంటే వేరే కొన్ని జబ్బుల వల్ల కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లక్షణాలు రావచ్చు. సో వాటిని రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తాము. దెన్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, రెండోది సర్జికల్ ఆప్షన్స్. మెడికల్ మేనేజ్మెంట్లో ఏదైతే డోపామిన్ బాడీలో తక్కువ ఉందో దాన్ని మనం రీప్లేస్ చేస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్, ఎల్డోపా ట్యాబ్లెట్ అని, డోపామిన్ అగోనిస్ అని, తర్వాత COMT ఇన్హిబిటర్స్ అని. సో ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీలో డోపామిన్ లెవెల్ పెరగడం వల్ల ఈ లక్షణాలు ఏవైతే మనిషి స్లో అవ్వడము, వణకడము, బాడీ స్టిఫ్గా ఉండడము, తరచు కింద పడము, ఇలాంటి లక్షణాలను మనము కొంతవరకు తగ్గించవచ్చు. కాకపోతే ఇది డీజెనరేటివ్ డిసార్డర్ అవ్వడం వల్ల మనం మందులు వాడుతున్నా కూడా జబ్బు అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత బాడీకి ఆ మెడిసిన్స్ డోస్ సరిపోవు. దానివల్ల ఏమవుతుందంటే సింటమ్స్ ఎక్కువ అవ్వడము, లేదా మందులు వాడిన కొంతసేపే ఉపశమనం ఉండి మళ్ళీ సింటమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక పద్ధతి ద్వారా మనం బ్రెయిన్లో డోపామిన్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఒక చిప్ని అమర్చి దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. సో అది స్టిమ్యులేషన్ అవ్వడం వల్ల బాడీలో డోపామినర్జిక్ న్యూరాన్స్ డోపామిన్ రిసీవ్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఈ సింటమ్స్ అనేది కొంచెం తగ్గుదల చూస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ పరంగా మనం ముందుగా మందులు వాడతాము, మందులకు రెస్పాండ్ అయ్యి దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆర్ఎల్స్ మందులోకి ఇంప్రూవ్ అవ్వడం లేదు అన్నప్పుడు ఈ DBS అనే ఆప్షన్ గురించి ఆలోచిస్తాం. డోపామైన్ తగ్గేందుకు కారణాలు, ఇది న్యూరో డీజెనరేటివ్ డిసార్డర్ అంటాము. అంటే స్వతహాగా జెనెటిక్ ప్రాబ్లం కానివ్వండి, కొన్నిసార్లు పేరెంట్స్కి పార్కిన్సన్స్ ఉంటే పిల్లలకు రావడానికి రిస్క్ ఎక్కువ ఉండడము. సో దీస్ ఆర్ ఆల్ న్యూరో డీజెనరేటివ్. అంటేనే అది స్వతహాగా బాడీలో డోపామిన్ న్యూరాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా కాకుండా కొన్ని సెకండరీ పార్కిన్సోనిజం అంటాం, అంటే బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము, బెసల్ గ్యాంగ్లియాలు లేదా ఇన్ఫెక్షన్స్, పోస్ట్ ఎన్కెఫలైటిస్ పార్కిన్సన్స్ అంటాం, లేదా ట్రొమాటిక్ పార్కిన్సన్స్ అంటాం. అంటే బేసల్ గ్యాంగ్లియా అనే స్ట్రక్చర్ కనుక డ్యామేజ్ అయితే దాంట్లో ఉన్న డోపామినిక్ న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ లక్షణాలు వస్తాయి. వీటిని సెకండరీ పార్కిన్సోనిజం అంటాం. ప్రైమరీ పార్కిన్సోనిజం, ఇడియోపతిక్ పార్కిన్సోనిజం ఏంటి అంటే దాంట్లో బాడీలో స్వతహాగా ఆ కణాలు అనేది, ఆ న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది జెనెటికల్ అయినా అయ్యుండొచ్చు లేదా వేరే కారణాల వల్ల కూడా అయ్యుండొచ్చు.